నేను ఇరిగేషన్ మంత్రిగా చాలా వరకు స్టడీ చేశాను పోలవరాన్ని గురించి. ఈ రిపోర్ట్ మీద కానీ, పోలవరం రిపోర్ట్ మీద కానీ మాది తప్పు అనుకునేటటువంటి ప్రచారం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చకు సిద్ధమేనా అంటే చాలామంది అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా, అంబటరామ గారు ఎక్కడా, ఊరిని సవాలు చేస్తే సరిపోతుందా అని. ఆయన కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రి, చెప్పండి చర్చిద్దాం, మాది తప్పు లేదని గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను. తప్పంతా మీది అని కూడా గుండె మీద చేయి వేసుకునే చెప్తున్నాను. దుర్మార్గం చేసింది మీరు అని కూడా నేను చెప్తున్నాను. చర్చలు అంటే ఏదో మీరు మా ఇంటికి రావడం, మేము మీ ఇంటికి రావడమో ఘర్షణ వద్దు, మీడియాలో అయినా సరే చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనే సాహసం నేను చేయలేకపోయినా, ఒకవేళ మీ రామానాయుడు గారు ఉన్నారు కదా, మీ ఇరిగేషన్ మంత్రి గారు, వారితో పంపించండి. మీ దగ్గర చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, రిటైర్ ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నా, చిత్తశుద్ధిగా చెప్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన. చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని డబ్బులు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకోవడం వలన అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ లేకోకుండా సైమల్టేనియస్గా ప్రారంభించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వలన కేవలం 1000 కోట్లు నష్టమని మీరు అనుకోకండి, కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు విలువైన కాలం కూడా పోయింది. ఇవాళ వరకు ఈ ప్రాజెక్టు అతిగతి లేకుండా పోయింది. ఈ రిపోర్టు ద్వారా కరెక్ట్గా ప్రోటోకాల్లో వెళ్తే వితిన్ 3 ఇయర్స్ ఇది కంప్లీట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 చిలుక 500 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్ళే దశకు వచ్చింది. ఎప్పుడైతే మరి కూటమి ఏర్పడిందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ డబ్బులు రాకోకుండా, శాంక్షన్ కాకోకుండా, క్యాబినెట్కి వెళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అడ్డం పడ్డారు. ఇప్పుడైనా తీసుకురండి అయ్యా. ఇప్పుడు వాస్తవానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిన దానికి సుమారుగా 700 కోట్లు 1000 కోట్లు అవుతుందన్నారు. దాంతోపాటుగా జెడ్ రౌటింగ్ ఇవన్నీ అక్కడ ఇసుక తిన్నులన్నీ పోయిన దాని మీద చెయ్యాలి అంటే మళ్ళీ ఇంకో 1000 కోట్లు అయ్యే పరిస్థితి. దీనిలో సీపేజ్ చాలా భయంకరంగా సీపేజ్ జరుగుతుంది. ఇందాక చెప్పారు కదా, ఎక్కడైతే జెడ్ రౌటింగ్ వాల్ని పరిశీలించుకోకుండా, నాణ్యత లేకోకుండా మీరు ఎప్పుడైతే మీరు ఈ కాఫర్ డ్యాములు వేసేశారో, ఇవాళ అప్పర్ కాఫర్ డ్యాము నుంచి విపరీతమైనటువంటి సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ని తోడటానికే 1000 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి వస్తుంది. ఎక్కడైతే వర్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ విపరీతమైన సీపేజ్ రావడానికి కారణం ఇదిగో ఇప్పుడు ప్యానల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి కారణమే. మీరు 2018లో ఆ నాణ్యతను పరిశీలించుకోకుండా మీరు దాని మీద అలాగే ప్రాసెస్ అయ్యి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల వల్ల ఇలా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు అదనంగా భారం ఈ ప్రాజెక్టుకి అదనంగా 2-3 వేల కోట్ల రూపాయలు భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడానికి వారు సిద్ధపడ్డారు. అన్ని ప్రొసీజర్స్ అయిపోయాయి. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ దాన్ని రిలీజ్ అయ్యేదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపారు. మీరైనా తీసుకురండి, తీసుకొచ్చి త్వరితగా పూర్తి చేయండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చల్లగన్నటువంటి ప్రాజెక్ట్ అది. అది పూర్తయితే సంతోషపడేది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ఈ రిపోర్ట్ ప్రకారం మీరు కరెక్ట్గా వెళితే వితిన్ 3 ఇయర్స్లో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం ఉంటుంది. ఈ పాపం మీది తప్ప మరొకటి కాదు. ఈ డిలే పాపం కానీ లేదు, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కానీ పాపం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు, ప్రోటోకాల్ లేకుండా పనిచేయటం, డబ్బుల కోసం ఆశపడటం. ప్రాజెక్ట్ అంటే నీళ్లు రైతులు గుర్తురావడానికి, ప్రాజెక్ట్ అంటే డబ్బులు. ఎంత ఎంత కొట్టేయచ్చు దీనిలోని, ఏటీఎంలాగా ఉపయోగించుకుని కాజేయచ్చు అనేటువంటి దుర్బుద్ధితో చేయటం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రిపోర్ట్ మొత్తం చదువుకోండి, మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి మీరు మార్పు రావాలి. ఇది మా వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాలేదు తప్పిదం, మా వల్లే అయిందని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి. లేదంటే మీరు కానీ రామానాయుడు గారు కానీ చర్చకు రండి, మీడియాలోనే
చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సరే, ఇక ఎల్లో మీడియా ఏదో రాస్తారు రేపు నుంచి, దీనిలో కొన్ని పాటలు పట్టుకుని ఈనాడు ఆంధ్రజ్యోతి ఈయన రాసిన అవన్నీ అభూత కల్పనలు. మీరైనా ఈనాడుకి ఆంధ్రజ్యోతికి లేదా మరొకరికి మరొకరు చెబుతున్న వాస్తవాలను ప్రతిబింబించే విధంగా మీ వార్తలు రాయండి. కేవలం చంద్రబాబు నాయుడికి భజన కొడితే కుదరదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు, ఇది చాలా ముఖ్యమైనటువంటి రిపోర్టు, ప్యానల్స్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్ట్ను కూడా వక్రీకరిస్తే జనం మిమ్మల్ని క్షమించరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముసాయిదా అన్నాడు కదా, అంటే దీనిలో వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని అర్థమైంది కదా ఆయనకి. ఇంకా ఫైనల్ రిపోర్ట్లు ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకున్నాడేమో. కాదు నాయన, రామానాయుడు మేనేజ్ చేయలేరు. మీరు దీన్ని ఫైనల్ రిపోర్ట్లు ఏమైనా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీ ముసాయిదా రిపోర్టే అనుకుందాం. దీని కింద హడావుడి చేస్తున్నారు. ఎవరు చేశారు హడావుడి? సాక్షులు రాశారు చాలా క్లియర్గా, ముసాయిదానే అర్థమైంది ఆయనకి. దీనిలో వాస్తవం ముసాయిదా అని మళ్ళా ఫైనల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే, అసలు నాకు తెలిసి ఇదే ఫైనల్ రిపోర్టు. ఇది ముసాయిదా అయితే ఫైనల్ రిపోర్ట్లు ఏమైనా మారుస్తారా? మార్చే అవకాశం ఉందా? చాలా స్పష్టంగా చెప్పారు కదా, పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా రామానాయుడు గారు. చూడండి, మీరు కూడా ఆలోచన చేయండి, ఆలోచన చేసి మీరు కూడా స్టడీ చేయండి. రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, తప్పేం లేదు. మా తప్పు అని అంటున్నారు కదా, మేము మీ తప్పు అంటున్నాం. చర్చించుకుందాం, రండి రామానాయుడు గారు. మీ చంద్రబాబు నాయుడు గారు నా స్థాయికి పెద్దవాడు కాబట్టి రాకపోవచ్చు. మీరన్నా రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మీడియాలో ఎవరు తప్పు తెలుస్తుంది కదా. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన, చంద్రబాబు నాయుడు గారి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోవడం వలన పోలవరం ప్రాజెక్ట్ అనేది సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కోలుకుంటుంది. అది మరింత ఖర్చు అయినా, కాలం కొద్దిగా అయినా, వితిన్ 3 ఇయర్స్లో అది పూర్తి చేసే అవకాశం మళ్ళా ఈ రిపోర్టు ద్వారా వచ్చింది. దాన్నైనా సద్వినియోగం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నా రామానాయుడు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి. ఈ రిపోర్టు అయిన తర్వాత, చదివిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.